వర్షాభావం కరవు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు విజయనగరం జిల్లా రైతులు వినూత్న రీతిని ఎంచుకున్నారు. నీటిని వృధా కానియకుండా విత్తనాలు మొలకెత్తేలా కొత్త పద్ధతులను పాటిస్తున్నారు. కూరగాయల సాగుకు పేరుగాంచిన రామభద్రాపురం మండలంలో ఈ ఏడాది వర్షాలు లేక అనేక మంది రైతులు పంటలను వదిలేశారు. అయితే మరికొందరు మాత్రం కాస్త కొత్తగా ఆలోచించి మొక్కలపై కాగితాలు ఎండుగడ్డి ఉంచి వాటిపై నీటిని చిలకరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నీరు ఎండకు ఆవిరి కాకుండా విత్తనానికి చేరుతుందని వారు భావిస్తున్నారు. దీనివల్ల ఎంతో దూరం నుంచి కష్టపడి తెచ్చుకుంటున్న నీరు వృధా కాకుండా పోతుందని రైతులు ఆశిస్తున్నారు. ఏమండి బండి కడతావులేండి?